నైన్ ఇయర్స్ ఎయిత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం ఒక్క గంట మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి. అఫీషియల్ ఓటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక హౌస్ లో ఈ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ కీర్తిక్ కి చాలా ప్లస్ అయింది. ఎందుకనంటే ఒక్కసారిగా తన గ్రాఫ్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఇదే విధంగా కానీ కొనసాగితే తను ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండేలా కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, గీతు, ఇనాయా, కీర్తి, మరీనా ఈ సిక్స్ మెంబర్స్ కూడా మంచి ఓటింగ్ తో దూసుకుపోతూ ఉన్నారు. ఇక ఫైమా, ఆదిత్య వీరిద్దరికి అయితే కాన్స్టెంట్ గా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. శ్రీ సత్య, రోహిత్ వీరిద్దరూ కొన్ని పోల్స్ లో డేంజర్ జోన్ లో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక సూర్య అయితే ఈ రోజు మంచి ఓటింగ్ తో దూసుకుపోవడంతో తను కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ డేంజర్ జోన్ లో వాసంతి, రాజ్ మోస్ట్లీ వీరిద్దరే ఉన్నారు. ఇక ఈ వీక్ ఓటింగ్ చూసినట్లయితే ఫైనల్ వీక్ ఓటింగ్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే అందరూ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి. సో ఈ వీక్ లోనే టాప్ ఫైవ్ ఎవరన్నది తెలిసిపోయింది. అయితే వీకెండ్ వచ్చేసరికి కొత్త పేర్లు కూడా టాప్ ఫైవ్ లిస్ట్ లోకి రావడంతో ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే మొదలైంది. సో కీర్తి కూడా టాప్ ఫైవ్ ప్లేస్ కి గట్టి పోటీ ఇచ్చేలాగా కనిపిస్తూ ఉంది. ఇక సూర్య అయితే ఒక్కరోజు ఓటింగ్ తో తను సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక నా ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ రోహిత్, వాసంతి, రాజ్ ఈ ముగ్గురులోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.